ఏం పేరు నాన్న? జే రమేష్. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? భూపాలపల్లి. భూపాలంపల్లె. ఏంది బాధ, ఎందుకోసం వచ్చినావు ఈశ్వరప్ప? మెదడులో ట్యూమర్, చిన్న బ్లడ్ క్లాటింగ్ అయ్యి మెదడు ట్యూమర్ ఉన్నది అని వచ్చినావు. ఎన్ని రోజుల కింద వచ్చినావు? నెల రోజుల కింద మందులు తీసుకున్నావు ఈశ్వరప్ప క్లినిక్ లా. మరి ఎట్లా ఉంది వాళ్ళకి? నెల అయింది, తగ్గిపోయిందా నొప్పి మొత్తం? అప్పుడు ఏమేమి అవుతుండే చెప్పు లక్షణాలు. అప్పుడు తలనొప్పి బాగా విపరీతంగా వచ్చేది, నరాలు గుంజేది. ఎక్కడ గుంజుతుండే? ఇంకా సార్. అక్కడ నరాలు గుంజుకుంటే కత్తి నొప్పి వస్తుండే, కష్టపడకపోతే. మరి ఇచ్చినాక ఎన్ని రోజులకు తగ్గింది? ఇచ్చినాక వారానికి తగ్గింది. వారం రోజుల్లో నీకు తగ్గిపోయింది. ఇప్పుడు ఇప్పటికి నెల అవుతుంది, ఇంతవరకు నెత్తి నొప్పి లేదు, తలనొప్పి లేదు, మంచిగున్నావు ఆరోగ్యంగా. మళ్ళీ ఇంత మంచి మందులు నేను హోమియోపతిలో, లేకపోతే నీకు ఆ మెదడు ఆపరేషన్ చేస్తా మందులు మీ అన్ని ఎంత ఖర్చుతో కొడుకున్న పని చేసినా కానీ సక్సెస్ అయితే అమ్మకం లేదు. ఇంత మంచి వైద్యం హోమియోపతిలో ఉన్నది, ప్రజలకు తెలియజేయాలి. ప్రజలకు కూడా నీ లెక్క భద్రంలో చెప్పాలి. హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి, తొందరపడి ఆపరేషన్లోకి పోతుందని చెప్పాలి. ఏం పేరు నాయన? రమేష్. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడబట్టి ఎన్ని రోజులు అయింది? 6 నెలలు. 6 నెలల? ఎందుకోసం వాడుతున్నావు? బ్లడ్ క్లాట్ అయింది, బ్రెయిన్ ట్యూమర్. బ్లడ్ బ్రెయిన్లో క్లాట్ అయ్యి ట్యూమర్ ఫామ్ అయింది, హెమటోమా అంటారు దాన్ని. ఇప్పుడు ఏ డాక్టర్ చెప్పినట్లు హెమటోమా ఉందని? శ్రీనివాస్. ఏ హాస్పిటల్? అది విజయ్ హాస్పిటల్లో ఎంఆర్ఐ తీసుకొని వచ్చినావు, హెమటోమా ఉంది అని చెప్పి. అందులో అప్పుడు ఏమేమి బాధలు ఉండే? అప్పుడు తలపోటు ఎక్కువ ఉండే సార్. తలపోటు, తలనొప్పి. తలనొప్పి బాగుండే. తలనొప్పి బాగుండే సార్. అప్పుడు ఎట్లా వస్తుండే తలనొప్పి? విపరీతంగా నొప్పి లేచింది. ఏ టైంలో వస్తుండే? అది ఎప్పుడు టైం అనే ఉండే సార్. అప్పుడే నొప్పి అవుతుంది. ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తుండే. అసలు నెత్తి నొప్పికి ఎన్ని మందులు ఇచ్చినా ఇంగ్లీష్ మందులు తక్కువాలి. మరి ఇప్పుడు ఈశ్వరప్ప దాక వచ్చినాక ఎట్లున్నది? ఇప్పుడు నార్మల్ కట్టింది. తగ్గిపోయిందా మొత్తం? నార్మల్ సార్. నెత్తి నొప్పి రాకుండా అయిందా? నార్మల్. వాడినాక ఎన్ని రోజులకు నయమైంది? 15 రోజులు. 15 రోజుల నుంచి మార్పు వచ్చేసింది. ఇప్పటికి 6 నెలలు అయింది, ఇంతవరకు నెత్తి నొప్పి లేదు. నార్మల్. నువ్వు చెప్పు ఏమవుతుంది నీకు? మీ హస్బెండా? ఏం బాధ ఉండే ఆయనకు? బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది సార్. బ్లడ్ క్లాట్ అయితే ఇక్కడ ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా కూడా తగ్గలేదు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి మెడిసిన్ వాడంగానే ఒక 15 డేస్ కే మార్పు కనిపించింది సార్. ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇంతవరకు ఏం బాధ లేదు, మంచిగా ఉన్నాడు. వెరీ గుడ్. ప్రజలకు తెలియక ఈ బ్రెయిన్ ట్యూమర్ అనగానే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అడ్డమైన టెస్ట్ చేయించుకొని మరి బాధ అవుతున్నారు పబ్లిక్. అలాంటి పబ్లిక్ నువ్వు చైతన్యం ఇస్తాను మీ అనుభవం తీసుకుంటున్నా. తెలవాలి ప్రజలకు, బ్రెయిన్ ట్యూమర్ ఉన్నా, కడుపులో గడ్డ ఉన్నా, కంతి ఉన్నా, ఏదన్నా కరిగిపోతుందని తెలియాలి ప్రజలకు. ఏమి?